సక్షం సివిజిల్ యాప్లపై మరియు 1950 నెంబర్పై అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఐకాన్ ట్రాన్స్జెండర్ నీహరిక. నవంబర్ 30 జరగనున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా జిల్లాలో పలువురిని ఎన్నికల ఐకాన్లుగా గుర్తించి స్వీప్ ఆధ్వర్యంలో ప్రజల్లో విస్తృత స్థాయిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ను జిల్లా ఎన్నికల ఐకాన్స్లో ఒకరిగా గుర్తించారు. ఈ సందర్భంగా 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న నినాదంతో సివిజిల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అక్రమాలు అరికట్టవచ్చునని, అలాగే దివ్యాంగులు తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవడానికి సక్షం యాప్ను వినియోగించుకోవచ్చునని, ఆయా యాప్లు లేని వారు 1950 నెంబర్పై నీహారిక అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని, 1950 నెంబర్ను ఉపయోగించాలని, నిర్భయంగా తమ ఓటు వేయాలని కోరుతూ ఎన్నికల ఐకాన్ నీహారిక వివరిస్తోంది. నా పేరు నీహారిక, నేను థర్డ్ జెండర్ని. నేను నా ఓటును ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా వెరిఫై చేసుకున్నాను. మరి మీరు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీ 30/11/2023 మీ క్యాలెండర్లో ముందు మార్క్ చేసుకున్నారా? ఎన్నికలలో డబ్బు, మద్యం, కులం లాంటి ప్రముఖులకు లొంగకుండా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. అక్రమాల నివారణకు సివిజిల్ యాప్ను వినియోగించుకుందాం. దివ్యాంగులు సాక్ష్యం యాప్ను వినియోగించుకొని సదుపాయాలు పొందవచ్చు. వెంటనే సాక్ష్యం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సివిజిల్ మరియు 1950 వాడుదాం, ఎన్నికలను స్వేచ్ఛగా జరిగేటట్టు చూద్దాం.